టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం భార్య నటాషా స్టాంకోవిక్ తో అతనికి విభేదాలు తలెత్తాయని విడాక్లే తరువాయి అంటూ వదంతులు వ్యాపించాయి ఇప్పటికే నటాషా కోర్టు మెట్లెక్కారని విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడమే కాకుండా భరణంగా హార్దిక్ ఆస్తిలో డెబ్బై శాతం పొందుతున్నారనే వార్తలు వినిపించాయి అయితే నటాషా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పాండ్యా ఇంటి పేరును తొలగించడం వారి పెళ్లి ఫోటోలను కనిపించకుండా పోవటమే ఇందుకు కారణమని గాసిప్ ప్రాయులు ప్రచారం చేశారు అయితే తాజాగా నటాషా ట్విస్ట్ ఇచ్చారంటూ మరో ప్రచారం తెర మీదకొచ్చింది తమ పెళ్లి ఫోటోలను ఆమె తిరిగి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పునరుద్ధరించారని దాని సారాంశం నిజానికి విడాకుల రూమర్స్ తర్వాత కూడా హార్దిక్ పాండ్యా అకౌంట్ లో వారి పెళ్లి ఫోటోలు దర్శనమిచ్చాయి అయితే తాజాగా నటాషా కూడా వాటిని రీస్టోర్ చేసినట్టుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా ఇంతగా వార్తల్లో నానుతున్నా ఇటు హార్దిక్ పాండ్యా కానీ అటు నటాషా గాని విడాకుల అంశం ఖండించను లేదు అలాగని అంగీకరించను లేదు అయితే తాజాగా నటాషా తమ వివాహ బంధం పదిలంగా ఉందని చాటే విధంగా ఫోటోలను మళ్ళీ రీస్టోర్ చేయడం విశేషం ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా నటాషాలపై నెటిజన్లు తమదైన శైల్లో వేస్తున్నారు సానుభూతి కోసం బలే డ్రామాలాడారు బాగానే వర్కౌట్ అయిందంటూ ఘాట్ విమర్శలు చేస్తున్నారు కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి